హాయ్ ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం రిషి వసు అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త. రిషి వసుకి పెళ్లి జరుగుతుంది. అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మనందరం కోరుకునేది కూడా ఇదే కదా. అందుకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఏం జరుగుతుందో ఏంటో, వసుధార అసలు ఏమీ చెప్పడం లేదు అని అనుకుంటూ రిషి అయితే కంగారుగా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఇక వసుధార అలాగే రాజీవ్కి పెళ్లి జరిపించడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక వసుధార వాళ్ళ నాన్న మాత్రం ప్రతిదానికి ఆ మందు బాటిల్ని, అంటే ఆ విషం బాటిల్ని పట్టుకొని వసుధారాన్ని బెదిరిస్తూ ఉంటాడు. వసుధార చీర కట్టుకోమని, అంటే నేను కట్టుకొని రిషి సార్ని పెళ్లి చేసుకుంటాను, నేను ఇంట్లో నుంచి పారిపోతాను అని చెప్పి వసుధార పారిపోతూ ఉంటే ఎక్కడికే వెళ్ళేది అని చెప్పి ఇక చక్రం అయితే వసుధార వాళ్ళమ్మ నోట్లో నోరు ఓపెన్ చేసి ఆ విషాన్ని పోయిపోతూ ఉండగా, నాన్న వద్దు నాన్న కట్టుకుంటాను కట్టుకుంటాను అని చెప్పి ఇక వసుధార వాళ్ళ అమ్మ కోసం ఆ చీరను అయితే కట్టుకుంటుంది. అల్లుడు గారు మీరు కూడా రెడీ అవ్వండి, పెళ్లి బట్టలు వేసుకోండి అని చెప్పి ఇక చక్రం అయితే రాజీవ్కి కొత్త బట్టలు అయితే ఇస్తాడు. ఇక రాజీవ్ అయితే మనసులో చాలా సంతోషపడుతూ ఆ బట్టలు అయితే వేసుకుంటాడు. ఆ తర్వాత దేవయానికి ఫోన్ చేసి, మేడం మీరు కూడా రావచ్చు కదా, నాకు వసుధారకి పెళ్లి జరుగుతుంది, మీరు కూడా కళ్ళారా చూస్తే చాలా బాగుంటుంది. అసలుకి ఈ పెళ్లి జరగడానికి కారణం మీరే కదా మేడం, మాకు పాపో బాబో పుడితే మీ పేరే పెట్టుకుంటాను అని చెప్పి ఇక రాజీవ్ అయితే దేవయానికి ఫోన్ చేస్తే, వస్తాను తప్పకుండా వచ్చేస్తాను అని చెప్పి ఇక చాలా సంతోషంగా, దాన్ని తొందరగా రెడీ అవ్వు మనము పెళ్లికి వెళ్ళాలి అని. అంటే ఎవరి పెళ్లికి అత్తయ్య గారు, రిషి వసుధార పెళ్లి కానీ అంటే ఎవరి పెళ్ళో ఏంటో చూపిస్తాను పదా, నువ్వు కూడా చూడాలి కదా కళ్ళారా అని చెప్పి ఇక ధరణిని తీసుకొని దేవయాని అక్కడికైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇక పెళ్లి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. రాజీవు పెళ్లి పీటల మీద కూర్చొని అక్కడే పూజ చేస్తూ ఉంటాడు. ఇక వసుధారని బలవంతంగా రాజీవ్ పక్కన కూర్చోబెడుతూ ఉంటే వసుధార పెళ్లి పీటల మీద నుంచి లేవబోతూ ఉంటుంది. మరల చక్రం వసుధార వాళ్ళమ్మ నోట్లో ఆ విషయాన్ని పోయబోతూ ఉంటే, లేదు నాన్న కూర్చుంటాను కూర్చుంటాను అని చెప్పి వసుధార బాధపడిపోతూ ఏడుస్తూ రాజీవ్ పక్కనైతే కూర్చుంటుంది. ఇక రాజీవ్ అయితే చాలా గర్వంగా సంతోషంగా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. చూసావా వసు, నీకు నాకు పెళ్ళి ఎలా జరుగుతుందో, జరిగే రాత ఉంటే ఎలాగైనా జరిగి తీరుతుంది వసు, నువ్వు నాకు కాబోయే భార్యవి. లేదు లేదు, కాబోయే భార్యవేంటి, నిజంగా మనం భార్యాభర్తలమే అని చెప్పి ఇక రాజీవ్ ఆనందానికైతే అవతలే ఉండవు. ఇక పంతులు గారు మాత్రం, ఏంటి వీళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు ఈ అమ్మాయికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వసుధార మాత్రం, లేదు నాన్న నేను పెళ్లి చేసుకున్నాను, నేను వెళ్ళిపోతాను, రిషి సార్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వసుధార ఏడుస్తూ ఉంటుంది. చుప్పురు మనకుండా కూర్చో, లేకపోతే చూసావు కదా మీ అమ్మ నోట్లో పోస్తే నేను కూడా పోసుకుంటాను, ఆ తర్వాత నీకు కూడా పోస్తానని చెప్పి ఇక చక్రం వసుధారని బెదిరిస్తూ ఉంటాడు. అయ్యో మావయ్య గారు మరీ అంత భయపెట్టకండి, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఇలా భయపడుతూ ఏడుస్తూ కూర్చుంటే ఏం బాగుంటుంది, పెళ్ళిలో మొఖం అందంగా ఉండాలి మామయ్య గారు, మరీ ఆ విధంగా భయపెట్టకండి, చేసుకుంటుందిలే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటుంది, తాళి కట్టించుకుంటుందిలే నాతో అని చెప్పి ఇక రాజీవ్ అంటూ ఉంటాడు. చి అని చెప్పి వసుధార అయితే లేవడానికి ప్రతిసారి కూడా ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళ నాన్న మాత్రం వసుధారని భయపెడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా జగతి మహేంద్ర కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఇక రిషి కూడా అక్కడికి వచ్చి వసుధారా వసుధారా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక లోపల ఉన్న వసుధారాకి రిషి మాట వినిపించి రిషి సార్ అని చెప్పి లేవబోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా, ఆ అబ్బాయి వచ్చాడు కదా అని చెప్పి చక్రం భయపడిపోతూ ఉంటే, అయ్యో మామయ్య గారు మీరేం టెన్షన్ పడకండి, నా ఏర్పాట్లో నేనున్నాను అని చెప్పి ఇక రాజీవ్ తన వెంట తెచ్చుకున్న రౌడీల్ని అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఇక రిషి వస్తూ ఉంటే రిషిని చితకబాదటానికి ఆ రౌడీలు అయితే రిషి మీదకి వెళ్తూ ఉంటారు. ఇక రిషి అయితే వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక రిషి అలా ఫైటింగ్ చేస్తూ కిటికీలో నుంచి వసుధార పెళ్లి ఏర్పాట్లు అవన్నీ చూసేసరికి షాక్ అయిపోతాడు. వసుధార ఏంటి నీకు పెళ్లి జరగడం ఏంటి, పెళ్లి పెట్టల మీద నుంచి వచ్చేసే వసుధార, లే వసుధార అని చెప్పి అంటూ ఉంటాడు రిషి. ఇక వసుధార మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఒక పక్కగా వాళ్ళ నానేమో భయపెడుతూ ఉంటాడు, లే వసుధార లే అని చెప్పి ఇక రిషి అయితే రౌడీలతో ఫైటింగ్ చేస్తూ వసుధారాన్ని లేవమని చెప్తూ ఉంటాడు. పంతులు గారు తొందరగా తాళిబొట్టు కట్టించండి, మీరేంటి లేట్ చేస్తున్నారని చెప్పి చక్రం అంటూ ఉంటే, అయ్యో బాబు పెళ్ళంటే చకచక్క తాళిబొట్టు కట్టించడం కాదు బాబు, ఈ విధంగా ఏర్పాట్లన్నీ చేసి మంత్రాలు చదివితేనే వాళ్ళు సుఖంగా కాపురం చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు, ఎలా పడితే అలా చేస్తే పెళ్ళి ఎలా అవుతుందో చెప్పండి, మీకు తెలియదా పెద్దవాళ్ళని చెప్పి చక్రానికి అలాగే రాజీవ్కి చెప్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ పెళ్ళి ఆపడానికి పంతులు గారు ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. అప్పుడే జగతి మహేంద్ర అక్కడికి వస్తూ ఉంటారు. లోపల పెళ్లి ఏర్పాట్లు అవన్నీ చూసి షాక్ అయిపోతారు. రిషి నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే మహేంద్ర పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక పోలీసులకి ఫోన్ చేయడంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక రిషి లోపలికి వస్తూ ఉంటే రాజీవ్ అయితే రిషిని అడ్డుకుంటాడు.
ఋషి రాజీవ్ని చితక్కొడుతూ ఉంటే రాజీవ్ కూడా ఋషిని కొడుతూ ఉంటాడు. అలాగే చక్రం కూడా ఋషికి అడ్డొస్తూ ఉంటాడు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి వస్త్ర పక్కన కూర్చొని వస్త్ర మీద తాళి కట్టు అని చెప్పి జగతి మహేంద్ర చెప్తూ ఉంటారు. కానీ రాజీవ్ మాత్రం ఋషికి అడ్డుపడుతూనే ఉంటాడు. దబదబా తాళి కట్టే ఋషి అని చెప్పి మహేంద్ర చెప్తూ ఉంటే వసుధార చాలా సంతోషంగా ఋషి వైపు చూస్తుంది. తొందరగా కట్టండి సార్ అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఋషి ఒక నిమిషం ఆగు అని చెప్పి జగతి, వసు నేను నీకు ఒక బాక్స్ ఇచ్చాను కదా ఆ బాక్స్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే, మేడం ఆ బ్యాగ్లో ఉంది అని చెప్పి వసుధార అంటే, సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి జగతి లోపలికి వెళ్ళి ఆ బాక్స్ తీసుకొస్తుంది. ఆ బాక్స్లో ఉన్న మంగళసూత్రాలని ఋషి చేతికిస్తుంది. ఋషి ఇవి వెయ్యి వసుధార మెళ్ళు అని చెప్పి జగతి కంగారుగా చెప్తూ ఉంటే, ఇక పంతులు గారు కూడా వెయ్యి బాబు తొందరగా కట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక రాజీవ్ని గట్టిగా పట్టుకుంటాడు మహేంద్ర. వెంటనే ఋషి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే వసుధార మెళ్ళలో జగతి ఇచ్చిన తాళిబొట్టునైతే వేసేస్తాడు. ఆ విధంగా వసుధారకి ఋషికి పెళ్లి జరుగుతుంది. అదంతా చూసి షాక్ అయిపోతారు రాజీవ్, అలాగే చక్రం. అయిపోయింది, నా పని అంతా అయిపోయింది, ఇంకేముంది అని చెప్పి ఇక చక్రం అయితే కుప్ప కూలిపోతాడు. ఇక అందరి ఆనందానికి అయితే అవదలే ఉండవు. ఆ తర్వాత ఋషి వసు ఇద్దరు కూడా జగతి మహేంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పంతులు గారు మీరు పెళ్లి లేట్ చేసి చాలా మంచి పని చేశారు అని చెప్పి వసుధార వాళ్ళ అమ్మ పంతులు గారికి నమస్కారం పెడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవయాని ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి రాజుకి వసుధారకి పెళ్ళి అనుకుంటే ఋషి వసుధారకి పెళ్లి జరిగిపోయింది, అయ్యో భగవంతుడా ఇంకేముంది నా పని అయిపోయింది అని చెప్పి దేవయాని అయితే నోరెళ్ళ పెట్టి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇదంతా చూస్తున్న ధరణి అలాగే ఫణీంద్ర ఆనందానికి అయితే అవదలే ఉండవు. చాలా మంచి పనిచేశారు ఋషి, చాలా మంచి పనిచేశారు అని చెప్పి ఇక దేవయాని ఫణీంద్ర ఇద్దరూ కూడా వసుధార ఋషిని ఆశీర్వదిస్తారు. దేవయానికి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అక్షింతలైతే వేస్తూ ఉంది ఋషి వసుధారకి. ఇక జగతి మహేంద్ర దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. జగతి మహేంద్ర ఋషి వసుధారని కౌగులించుకొని, లేట్ అయినా చాలా మంచి పని జరిగింది, మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా రాసి పెట్టిందో ఆ విధంగానే జరుగుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చూసారా, రాజుకి అలాగే వసుధారకి పెళ్లి జరగలేదు, మా అబ్బాయికి అలాగే వసుధారకి పెళ్లి జరగాలని రాసి పెట్టి ఉంది కాబట్టి పెళ్ళి అయింది, ఇప్పటికైనా వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండనివ్వండి అని చెప్పి ఇక చక్రంతో అంటూ ఉంటుంది జగతి. ఇక చక్రం మాత్రం ఏమీ మాట్లాడలేక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక రాజు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా అస్సలు మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.